మద్దెలమడుగు సమీపంలోని రాధా సమేత శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా అర్చకులు స్వామివారికి పాలాభిషేకం చేశారు. అనంతరం పుష్పాలంకరణ, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. వేద మంత్రాలతో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కొద్దిపాటి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణోత్సవం ఆలయ ధర్మకర్త మరియు శ్రీ రెడ్డి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ శశిరెడ్డి మాట్లాడుతూ, ఈ రాధా సమేత శ్రీ గోపాలకృష్ణ దేవస్థానం నిర్మించి గత 2 సంవత్సరాలు కావడం జరిగింది. అయితే ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయం నందు 2వ కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుకుంటారు. కరోనా మహమ్మారి వ్యాధి కాలం కాబట్టి కొద్దిపాటి భక్తులతో సామాజిక దూరం పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ రాధాకృష్ణ మందిరం నందు స్వామివారికి పాలాభిషేకం, పుష్పాలంకరణ, పట్టు వస్త్రాలు మొదలగు వాటితో స్వామివారికి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి కొద్దిపాటి భక్తులు కన్నులు నింపుగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారని అన్నారు. హిరణ్యవర్ణ హరిం వర్ణ తదస్వథా నిరంతరే లక్ష్మీందా